హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లై కొన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మన నెక్ ఉంటుంది కదా ఆ సైడ్లో నేను ఇలాగా ఒక స్క్వేర్ లాగా ఇలాగా క్రాస్గా ఒక స్క్వేర్ లాగా వేసుకుని పెండెంట్ పెట్టి నేను డిజైన్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు పెండెంట్ డిజైన్స్ మనం ఎక్కువ స్లీవ్స్కే చూస్తున్నాం కదా సో అలాంటి పెండెంట్ డిజైన్సే మనం నెక్కి ఎలా వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను దానికోసమైతే నేను ఒక స్క్వేర్ షేప్లో ఒక సైజ్తో ఇలాగా డ్రా చేసుకున్నాను దాని చుట్టూ నేను స్టోన్ చైన్ బాల్ చైన్ అనేవి పెట్టుకుంటున్నాను సో అవుట్లైన్ మొత్తం నేను స్టోన్ చైన్ బాల్ చైన్తో కవర్ చేసుకుంటున్నాను సో ప్రాసెస్ అయితే మీరు చూసేయండి చూశారు కదా ఇలా మన కంప్లీట్గా అవుట్లైన్ వేసుకున్నాక ఇలాంటివి నేను పక్కన వచ్చేసి ఒక డిజైన్ లాగా డ్రా చేసుకున్నాను సో ఇలా తీగల్లాగా డ్రా చేశాను మీకు ఏదైనా మెటీరియల్ లింక్ కావాలంటే మీకు ఏదైనా మెటీరియల్ కొనాలనుకుంటుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో కొనొచ్చు మీకు ఏదైనా మెటీరియల్ దొరకకపోయినా మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే ఉంటాయి ఇప్పుడైతే నేను జర్దోజీ తీసుకుంటున్నాను జర్దోజీ తీసుకుని నేను డ్రా చేసుకున్నాను కదా ఈ ప్యాటర్న్ దాన్ని అన్నిటినీ నేను ఫిల్లింగ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే జర్దోజీతో స్ప్రింగ్తో నేను కుట్టుకుంటూ వస్తున్నాను జర్దోజీ వేయడం వల్ల మనకు ఒక మంచి లుక్ అనేది వస్తుంది ఒక రిచ్ లుక్ మగ్గం వర్క్ లుక్ అనేది వస్తుంది సో మొత్తం కంప్లీట్ చేసినాక లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే మనము మన పెండెంట్ ఉంది కదా ఆ పెండెంట్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాము సో నేను బిగ్ సైజ్ పెండెంట్ ఒక్క పెండెంట్ అయినా సరే మనం బ్లౌజ్తో డిజైన్ చేసుకోవచ్చు సో ఇలాంటి పెండెంట్ అనేది యూస్ చేసి నేను సో మనము జ్యువెలరీ అయినా మనం చాలా జ్యువెలరీస్ కొంటాము మన దగ్గర పెండెన్స్ అనేవి వేస్ట్గా మనకు ఓల్డ్ అయిపోయినాయి ఎక్కువ మనం అనుకున్న వాళ్ళు ఇలాంటి పెండెన్స్ ఇక్కడ పెట్టేసుకొని మనము ఈజీగా వేసుకోవచ్చు సో మనం ఎక్కువ యూజ్ చేసినాక పక్కన పడేసాము కంటే ఇలాగ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను డ్రాప్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్స్ని తీసుకొని గ్యాప్స్లో మొత్తంలో లీవ్స్ లాగా నేను ఫిల్ చేసుకుంటున్నాను అండ్ మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా అక్కడైతే నేను జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటున్నాను ప్రాసెస్ అంతా అయిపోయినాక ఇప్పుడైతే నేను కాసులు అనేవి పెట్టుకుంటున్నానండి సో చిట్టి కాసులు అనేవి పెట్టుకుంటున్నాను సో చిన్న కాసులు తీసుకొని ఇలాగ డ్రాప్ లాగా ఇలా పైనుంచి ఇలా పడేలాగా నేను వేసుకుంటున్నాను సో ఈ వర్క్ అనేది చాలా రిచ్ లుక్ ఉంటుంది దీనికే మనం కావాలంటే మనం స్లీవ్కి కూడా వేసుకోవచ్చు కానీ స్లీవ్కి మనం కొంచెం చిన్న పెండెంట్ అనేది తీసుకుంటే మన స్లీవ్కి నీట్గా అడ్జస్ట్ అయ్యేలాగుంటుంది ఇప్పుడైతే మనం ఈ చిట్టి కాసులను అన్నిటిని ఇలా కుట్టుకోవాలి కుట్టుకొని మనకు పైన గ్యాప్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక చిన్న అనేది మనం ప్లేస్ చేసుకోవాలి సో మనం అది మన ఇష్టం అండి గోల్డ్ అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు బ్లాక్ కలర్ బ్లౌజ్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మల్టీ కలర్ ఒక చిన్న అనేది ప్లేస్ చేస్తాను సో మీకు ఈ మెటీరియల్ దీంట్లో ఉన్న మెటీరియల్ ఏది కావాలన్నా కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు ఏ మెటీరియల్ అయినా మీకు అక్కడ అయితే దొరుకుతుంది సో లుక్ అయితే కంప్లీట్ అయినాక ఓవరాల్గా ఇలా ఉందండి సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫస్ట్ టైం నిన్న నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫర్దర్గా మీకు ఏమైనా నోటిఫికేషన్స్ నేను ఏదైనా వీడియోస్ పెట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను